తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మొన్న చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి తన యొక్క ఎన్నికల అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి తను నామినేషన్ పత్రాల్లో తనకు సంబంధించినటువంటి సంతానాన్ని, నలుగురు సంతానం, నలుగురు పిల్లలైతే ముగ్గురుగా పొందుపరచడం జరిగింది. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకి విరుద్ధం కాబట్టి తన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని డిస్క్వాలిఫై చేయమని చెప్పి హైకోర్టులో నేను ఈపీ దాఖలు చేయటం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే తను ముగ్గురు పిల్లలని చెప్పి చెప్పుండాడో, ఆ ముగ్గురు పిల్లలనే కాకుండా కరణం, అంబిక, కృష్ణ డాటర్ ఆఫ్ కర్ణం బలరాం, ఈ ఫొటోస్ అన్నీ కూడా తను ఆ పాప యొక్క అన్నప్రాసన్నం దగ్గర నుంచి 8 సంవత్సరాలు ప్రతి పుట్టినరోజు తనే సెలబ్రేట్ చేయడం జరిగింది తండ్రి హోదాలో. అలానే ఆయన బంధువులు, దగ్గరగా ఉండేటటువంటి మార్టూర్లో ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, కాట్రకట్ట ప్రసన్న గారు, ఆయన వీళ్ళంతా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్, ఇలా వేరియస్ అకేషన్స్లో ఇది కురిచేడు తను గెస్ట్ హౌస్లో ఆ పాపతో పాటు దిగినటువంటి ఫోటో. ఇవి కాకుండా సెయింట్ తెరిసా హాస్పిటల్లో కరణం, అంబికా, కృష్ణ జన్మించినప్పుడు హాస్పిటల్ అథారిటీస్ కరణం బలరాంని తండ్రిగా ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఇది. అదేవిధంగా 10th క్లాస్ మార్కు లిస్టులో కూడా కేబీఆర్కే మూర్తి, అంటే కర్ణం బలరాం కృష్ణమూర్తి తండ్రిగా మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి మార్క్స్ లిస్టు. అదేవిధంగా ఎంసెట్కి అపీర్ అయినప్పుడు హాల్ టికెట్లో తండ్రిగా ఉన్నటువంటి సర్టిఫికెట్, అలానే ప్రొవిజనల్ సర్టిఫికెట్లో తండ్రిగా బలరాం కృష్ణమూర్తి ఉన్నట్టు, ఆధార్లో కూడా తండ్రిగా మెన్షన్ చేసినటువంటి ప్రూఫ్, ఇలా బ్యాంక్ అకౌంట్లో SBH లో ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేయటానికి అప్లై చేసినటువంటి రిప్రజెంటేషన్, కండక్ట్ సర్టిఫికెట్లో
తండ్రిగా కర్ణం బలరాముని మెన్షన్ చేసినటువంటి, అంటే సహజంగా మనకి మన భారత చట్టాలను అనుసరించి కానీ ఏదైనా మతానికి సంబంధించినటువంటి ధర్మాన్ని అనుసరించి చట్టపరంగా కానీ నైతికంగా కానీ ఒక ఆడపిల్ల నాకు తండ్రి ఇతను అనేదానికి ఈ భూమి మీద ఇంతకు మించిన ప్రూఫ్లు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ కేస్ ఈ నిజం కాదు అని కానీ వాళ్ళు పొరపాటున క్లెయిమ్ చేస్తే ఈ నిజమైన నిరూపించుకునేదానికి కూడా ప్రస్తుతం మన ముందు అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ ఫొటోస్ కానీ కరెక్టా కాదా, అలానే ఆ పాపకి ఆయనకి తండ్రి సంబంధానికి దేవుడు కూడా కాదని లేనటువంటి డిఎన్ఏ టెస్ట్ కూడా వాళ్ళు సిద్ధపడటానికి ఈరోజు ఉన్నారని చెప్పి మీ ముందు నేను చెప్తున్నా. అలానే మేము హైకోర్టులో దాఖలు చేసినప్పుడు సుమారుగా 7,000 పేపర్లు మేము హైకోర్టుకి పొందుపరచడం జరిగింది. 7,000 పేపర్ల మీద అమ్మాయి సిగ్నేచర్ ఉంది, నా సిగ్నేచర్తో పాటు. ఆమె కూడా చాలా ఆత్మగౌరవం కలిగి ఎంఫామ్స్ని చేసి, అలానే డిప్లొమా ఇన్ పేటెంట్ లా, నల్సరి లా యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తి చేసి లాలో ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నటువంటి స్టూడెంటు. ఆమె కటరగడ్డ ప్రసన్న గారికి, బలరాం గారికి కూతురే కాక ది గ్రేట్ ఎన్జి రంగ గారికి కూడా చాలా దగ్గర బంధువు. ఆమె నిడుబ్రోల్లో చాలా ఆస్తిపరులు, స్థితిపరులు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కృష్ణమోహన్ ఏదో రాజకీయ ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళేదో బలరాం పెద్ద స్టేటస్ గల్లాడు కాబట్టి ఏదో ఆశించి ఈ చేస్తున్నారనేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కి తగ్గ కొన్ని ఆలోచనలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాదు, కేవలం ఆ అమ్మాయి ఒక సగటు సామాన్య మనిషిగా, ఒక మహిళగా మినిమం కట్టేసి తన తల్లి ఎవరు తండ్రి ఎవరు ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళకి సొసైటీలో రికగ్నేషన్ కోసం, దానికోసమే ఆ అమ్మాయి తాపత్రయపడుతుంది తప్పితే నేను మాట్లాడినటువంటి రెండు సందర్భాల్లో ఏ రకమైనటువంటి వేరే ఉద్దేశం లేదు. నేనే డాక్టర్ శ్రీనివాస్ అని ఒక సంఘ సంస్కర్త, మీ టీవీ ఛానల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఆయన ఎక్స్ బహుశా మావోయిస్ట్ సింపతైజరు, సంథింగ్ లైక్ దట్. డాక్టర్ శ్రీనివాస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తుంటాడు. ఆయన నన్ను అప్రోచ్ అయినప్పుడు ఇలా వీళ్ళకి అన్యాయం జరిగింది, ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది, నిజంగా ఆయన సంతానం నలుగురు అని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే వాళ్ళని అప్రోచ్ అయినటువంటి క్రమంలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు ఒక అదనపు పైసా మీద ఆశ కానీ లేకపోతే ఏదో పెద్ద గుర్తింపు పొంది సమాజంలో పలానా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంది. వాళ్ళ మదర్ 2 times ఎమ్మెల్యే, షీఈస్ యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ 2 states, కాటరగడ్డ ప్రసన్న. ఇప్పటికీ వాళ్ళకి 100 crore పైన హైదరాబాద్లో ఆస్తుంది, బహుశా బలరాం గారి కన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఆ అమ్మాయి ఒక మహిళగా మినిమం కట్టేసి ఏ కులంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఈ భూమి మీద ఎవరైనా సరే తన తండ్రి ఎవరు అనేది సమాజానికి చెప్పాలనేటువంటి దృక్పథం ఎవరికైనా అనేటువంటి ఆలోచన మానవత్వంగా. అలానే నా వరకు నాకు నేనేదో అతనికి పదవి పోతే నేను వెళ్ళి ఆ సీట్లో కూర్చోలేనటువంటి దృక్పథం కాదు. చట్టంలో ఏదైతే పొందుపరుచుందో చాలా అది సివియర్ ఫ్లా, అది అంత చిన్న ఫ్లా కాదు. తనకు ఒక వేరే ఫ్యామిలీ ఉంది, సంతానాన్ని కూడా తక్కువ చూపించడం అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇన్ కేస్ రేపు అతను ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు. డిస్క్వాలిఫై అయిన క్రమంలో ఆ పదవి నాకు వస్తుందా రాదనేది కూడా నాకు అంశం కాదు. నాకు రైట్ ఉంది కంటెస్ట్ చేసే రైటు, లీగల్గా నేను కంటెస్ట్ చేయటం జరిగింది. దీని మీద తక్షణమే బలరాం కృష్ణమూర్తి స్పందించటమే కాకుండా చట్టానికి లోబడి రాజీనామా చేయటమో లేదంటే దీన్ని పక్కదోవ పట్టించి రాజకీయంగా ఇంకొక రకంగా రంగు పులివే ప్రయత్నం కాకుండా
నిజాయితీగా సమాజానికి ఇవాళ మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. చట్టపరమైనటువంటి లీగల్ డీవియేషన్సే కాకుండా నైతికత కట్టుబడి కూడా అతను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాక ఇంకా చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చే తలకే, విలువల గురించి అద్భుతంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంతో నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందని నేను చెప్పను. ఎందుకంటే ఆ పాప ఆయనకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. షీఈ్ నాట్ ఏ లా గ్రాడ్యుయేట్, షీఈ్ నాట్ ఏ ఫార్మసిస్ట్, షీఈ్ యంగ్ గుడ్ రైటర్. ఆమె రాసినటువంటి ఒక పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారే ఆవిష్కరించాడు, బలరాం కూతురుగానే, కాటర్గడ్డ ప్రసూన కూతురుగానే ఆవిష్కరించినప్పుడు తప్పులేదది. అయితే ఇతను ఎలక్షన్ నామినేషన్ పత్రాల్లో బలరాము ఎంఐని కూతురుగా పొందుపరిచిందా పొందుపరచలేదా అని చూసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడుకి ఉంటుందని నేను నిన్నటిదాకా. కానీ ఈ రోజున అమ్మాయి బలరాం కూతురు అని తెలిసి నామినేషన్ పత్రాల్లో అమ్మాయి పేరు బలరాము పొందుపరచకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఒక తప్పు చేసినటువంటి ప్రజాప్రతినిధిగా ఎన్నికబడినటువంటి బలరాం పట్ల ఏ విధంగా స్పందిస్తాడు? ఖచ్చితంగా అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి. అలానే తన పార్టీ యొక్క విధానం గురించి కూడా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు విధానాలు పాటించే క్రమంలో మరి ముఖ్యంగా ఇది మహిళలకు సంబంధించి, ఒక చిన్న అమ్మాయికి సంబంధించి జీవితంలో నష్టపోయిన ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఏ విధంగా నష్టపోతే దానికి ఆ స్పందన ఒక పార్టీగా చంద్రబాబు నాయుడుగా స్పందన ఎలా ఉంటుందనేది సమాజం కూడా అడగటం, ఎదురు చూడటం సమంజసం. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి అతని మీద చర్య తీసుకోవటమే కాకుండా తన పార్టీ విధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చట్టపరమైనటువంటి అంశం ముడిపడి పెట్టినవి కాకుండా నైతిక విలువలు అనే దాని మీద జగన్ గారు ఒక కొత్త ట్రెండ్కి నాంది పలికాడు. కళ్ళ ముందు అనేక మంది ఎమ్మెల్యేలు వస్తానని చెప్పి మనం చూస్తున్నటువంటి వాతావరణం, ఇక్కడ ఏం అవకాశం లేని బీజేపీలోనే చేరుతున్నటువంటి పరిస్థితుల్లో 151 సీట్లు అధికారంలోకి వచ్చి, సీట్లతోటి అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఎమ్మెల్యేలు చేరడం అనేది పెద్ద అంశమేం కాదు. నైతిక విలువలకి కేవలం ఎలక్షన్కు ముందు నేను రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటాననే ఏకైక సిద్ధాంతానికి నైతిక విలువలకు కట్టుబడి జగన్ గారు ఒక పక్కనుంటే, ఇలా మహిళలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉంటుంది, బలరామకృష్ణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా లేదా చర్య తీసుకుంటాడా లేదా, ఎందుకంటే నీకు తెలుసు ఆ అమ్మాయి బలరాం గారి అమ్మాయి అని చెప్పి, కానీ పొందుపరచిన దాంట్లో నీ ప్రమేయం లేదు, పొందుపరచని దాంట్లో, కానీ పొందుపరచలేదు, తనకు పుట్టిన పిల్లనే తనకు పుట్టలేదనో లేకపోతే కూతురు కాదనేటటువంటి ఒక క్రూరమైనటువంటి మానవీయ కోణం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకోవటానికి అది నువ్వు కూడా రేపటి రోజున తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద స్పందించాలి, చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏడు వేల పేజీల మీద సంతకం పెట్టి హైకోర్టులో అమ్మాయి దాఖలు పరిస్తే బయటకు వచ్చి చెప్పినట్టా చెప్పనట్టండి? అంటే బయటకు వచ్చి చెప్పడం అంటే బజార్లో నుంచొని చెప్పటమా? చట్ట ప్రకారం హైకోర్టులో ఇదిగోండి, నేను చూపించిన ప్రతి డాక్యుమెంట్ మీద కరణం అంబికా కృష్ణ సంతకం ఉంది. మీరు చెప్పండి మీడియా ప్రతినిధులుగా మన బంధువులకి, మన అక్క కూతురుకో చెల్లెల కూతురుకు అలా ఉంటే చెప్పిందండి అమ్మాయి. ఈవెన్ ఇంకా ఏదైనా సరే వాళ్ళు డినై చేస్తాను ఇంకోటి కాదంటే మీరు పెట్టండి ధర్మమైనటువంటి ఒక పద్ధతి. దే ఆర్ రెడీ టు కమాండ్ టెల్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్. హైకోర్టులో 7000 పేజీల మీద సంతకం పెడితే ఇంక చెప్పనట్టేనా? ఆనరబుల్ హైకోర్టు ఉన్నతమైనటువంటి హైకోర్టుకే చెప్తే, నాలాంటి వాడితోటే మాట్లాడితే, అనేక మంది సంఘ సంస్కర్తలతో మాట్లాడితే, మీలాంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి కూడా వాళ్ళు అవసరమైతే సిద్ధంగా ఉంటాయి అమ్మాయి. ఇంకా అంతకన్నా బయటికి రావాల్సినటువంటి అంశం ఏముంటుందండి? ఈ పెట్టిన ప్రతి పేపర్ మీద అమ్మాయి సంతకం ఉంది, ప్రతి ఫోటో మీద అమ్మాయి సంతకం ఉంది.
దే ఆర్ రెడీ టు ఫేస్ ఈవెన్ డిఎన్ఏ టెస్ట్ ఆల్సో. ఇంక అందుకనే ఉంటుంది. బహుశా భయం ఉండొచ్చు మమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తారో లేదో. అంటే నేను వాళ్ళ అభిప్రాయం అని కూడా నేను అన్నా. మీరు చెప్పిన దాంట్లో ఒక నిన్నటిదాకా ఎందుకు రాలేదంటే దట్ ఈస్ దేర్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సర్న్ టు టెల్ దట్ ఆన్సర్. బట్ నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత భయం ఉండి ఉంటుంది. చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి అతని మీద. ఒకవేళ మనల్ని ఎవరినన్నా అనామకుడిని అప్రోచ్ అయితే, వాడు రేపు కమిట్ అయిపోతే, మనల్ని సేఫ్ గార్డ్ చేయకపోతే, నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఆ అమ్మాయి అడిగింది, అన్నయ్య నువ్వు జీవితాంతం నన్ను చెల్లెలుగానే భావించాలి, నాకు ఈ సహాయం చేయమని అడిగింది. అంటే నాకు రక్షణ కలిగించాలి, ఎవరో చంపుతారనే అభిప్రాయంతో పాటు ఖచ్చితంగా నన్ను ఈ మాట అడిగిందంటే ఖచ్చితంగా లోపల అంతర్గతంగా అది ఉండి ఉండొచ్చు కదా. వాళ్ళు రాలేదండి నా దగ్గరికి. చెప్పాను కదా డాక్టర్ శ్రీనివాస్ గారు ఐఏఎస్ తర్వాత అండి. అవునండి. లేకపోతే నేను ఎలా తెలుస్తాను వాళ్ళకి? వాళ్ళు చాలా కామన్ మ్యాన్ థింకింగ్ తోటి చేసినటువంటి ఆలోచన అండి. వాళ్ళకి దురుద్దేశం కానీ బహుశా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అండి, ఎగ్జాక్ట్ ఫోర్త్ అనుకుంటా హైకోర్టులో. ఈపీ నెంబర్ అది కూడా కొంత మీడియాకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తలొక సెట్ ఆఫ్ ఫొటోస్ అండ్ కాపీస్ ఐ విల్ గివ్ అండ్ సర్క్యులేట్. మీరు చెప్పండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీగాలిటీ అండ్ ఇల్లీగాలిటీ, మిమ్మల్ని మీరు పోల్చుకొని చెప్పండిలే. నేను ఐఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ కట్రగడ్డ ప్రసూన అండ్ బలరాం రిలేషన్. ఎందుకు మాట్లాడలేదంటే ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఈరోజు కట్రగడ్డ ప్రసూన గారు. షీఈస్ అఫీషియల్ స్పోక్స్ మెన్ టు ద తెలుగుదేశం పార్టీ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మధ్యలో మీరు నేనెవరు అది ఆయన తెలుసుకుంటాడు. ఆయనకన్నా చిన్న వయసులో ఎమ్మెల్యే అనేటువంటి ఆమెకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, కెపాసిటీ ఉంది. ప్లస్ రైట్ నౌ యాజ్ ఇట్ ఈజ్ షీ హ్యాజ్ అబోవ్ 60-65 ఇయర్స్ ఓల్డ్. నాకు సంబంధం లేనిది. నాకు ఎంతవరకు సంబంధం, నలుగురు పిల్లలుంటే ముగ్గురు చూపించారు. అది నేను క్యాండిడేట్ కాబట్టి నాకు కంటెస్ట్ చేసే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, మీరు చంద్రబాబు నాయుడిని అడిగితే కూడా చాలా బాగుంటుంది. లేదు కాటరగడ్డ ప్రసూన్న గారిని అడిగినా తప్పులేదు. ఎస్, రెండు ఒకటే కదండి, రెండు ఒకటే కదా. అమ్మాయిని అంగీకరిస్తే డిఫాల్ట్గా పదవి పోద్దు కదా. మీరు చెక్ చేసుకోండి గోత్రులా. ఆమె చెప్పే వెర్షన్ ప్రకారం కూడా వాళ్ళది చాలా పవిత్రమైనటువంటి బంధంగా చెప్పింది. షీఈజ్ నాట్ స్మాల్ లేడీ, షీఈజ్ రిలేటివ్ ఆఫ్ ది గ్రేట్ ఎన్జి రంగ గారు. షీఈజ్ బిలాంగింగ్ టు నిడుబ్రోలు విలేజ్. 100-200 ఎకరాలు ల్యాండ్ లార్డ్. ఆమె ఫారిన్ లెవెల్ చదువుకొని వచ్చింది, పీజీ చేసింది, ఎల్ఎల్బి చేసింది, 2 times ఎమ్మెల్యే అయింది. నా లెవెల్లోడు సపోర్ట్ అవసరం లేదు ఆమెకి. అది ఆమెకి ఇంట్రెస్ట్ అయితే రేపు కోర్టుకు వెళ్ళొచ్చు, పబ్లిక్ డొమైన్లోకి రావచ్చు. ఆమెకు అంత కెపాసిటీ ఉంది. ఇక్కడ నేను ఇంటర్వ్యూని అవ్వడానికి నలుగురు బదులు ముగ్గురిని చూపించారు కాబట్టి నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ దట్ మీన్ ప్రాసెస్ నా మోరల్ సపోర్ట్ వాళ్ళకి అవసరం, ఆ అమ్మాయికి యాజ్ మై సిస్టర్. అంతవరకే నా ప్రమేయం, నా పాత్ర ఫర్ ఎవర్. దీంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు నిన్న మొన్నటి వరకు బలరాం చేసినటువంటి విషయాలు ఆయనకు తెలవకపోవచ్చు. ఈ కోర్ సంతకాల్లో పెట్టినట్లో కరెక్ట్గా ఉందా లేదా పిల్లల్ని చూపించాలి. బట్ ఈరోజు తెలిసిన తర్వాత వాట్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ హిజ్ అప్రోచ్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా విషయం అనుకుంటున్నారా, వాళ్ళ పాప విషయం అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి. యూ ఫీల్ లైక్ ఏ కామన్ మ్యాన్, యూ ఫీల్ లైక్ ఏ ఆర్ డాటర్, ఆర్ బ్రదర్, బ్రదర్స్ డాటర్, ఆర్ సిస్టర్స్ డాటర్. ప్లీజ్ థింక్ అండ్ లైక్ దట్, ప్లీజ్ ఆస్క్ లైక్ దట్ క్వశ్చన్. నాకు సపోర్ట్ కాదండి, మీరు ఒకటి అర్థం చేసుకోండి. వాళ్ళ పాపకి వాళ్ళ తల్లి సపోర్ట్ ఉంటుందా లేదా? మీ పాపకి మీ పాపకి మీ భార్య అండగా ఉంటుందా ఉండదా? ప్లీజ్
థింక్ లైక్ దట్ అండ్ ఆస్క్ లైక్ దట్ మీ ఓకే. నో, మీరు అడిగిన దానికే నేను చెప్తున్నా, నాకు ఆమె సపోర్ట్ కాదు, వాళ్ళ పాపక వాళ్ళ మినిమం కట్టేసి మీరు ఆలోచించింది. రాజకీయంగా ఆలోచించొద్దు. ఒక ఆడపిల్ల నేను పలాని వ్యక్తికి కూతుర్ని అనేది ఈ భూమి మీద మనిషి అనే ప్రతి ఒక్కరికి మినిమం కట్టేసేయండి. అది మానవీయంగా ఆ ప్రాసెస్లో అమ్మాయి కోరుకుంటుంది, అది అంతకుమించి ఏం లేదు. ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి సపోర్ట్ ఉండదు. నాకు సపోర్ట్ ఉంటుంది. ఎవరు కాదండి, మళ్ళీ మీరు చెప్తారు ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసింది సంతకం ఉందండి. మీడియా మీటింగ్ రావద్దా నేను? అంటే రాజకీయ కోణానికి ఏటికి మీడియా ముందుకు వస్తారు రారో మీరు డిస్క్రిమినేట్ చేసి రాసిస్తే మేము రావచ్చో రాకూడదు రేపటి నుంచి. వాళ్ళు రేపు వస్తారో రాదో కాలం నిర్ణయించిద్దండి. రాకుండా ఎలా ఉంటారు? అరే రాకుండా ఎలా ఉంటారు మీరు? హౌ కెన్ యూ టెల్? కాదండి, మీరు ఒకటి గురుగారు, మీ పేరేందో మరి నాగభూషణ్ గారి, వాళ్ళు రారని మీరు ఎందుకు అనుకుంటారు? హైకోర్టులో 7,000 పేజీల మీద సంతకాలు పెట్టి డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధమని చెప్పిన తదిగో మీకు సర్క్యులేట్ చేసిన ప్రతి పేపర్ మీద అమ్మాయి సంతకం ఉంది. ఈ సర్టిఫికెట్ అన్ని నేను దొంగిలించుకొస్తానండి. మీరు ధర్మంగా చెప్పండి, మీరు ఒక నాగభూషణ్ గారని మీరు ఇప్పుడు నాకు చెప్తే తెలిసిందా? లేకపోతే మీ సర్టిఫికెట్ ఎవరన్నా మీరు ఇస్తే తెలిసిందా ఇన్ని దొంగతనం చేయగలనా? వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. లేదు నేను రావద్దంటారా? ఇప్పుడు మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. కరెక్ట్ కాదు అది. ఇది రాజకీయంగా చూడొద్దు. రాజకీయం ఎంతవరకు అంటే 4 బదులు 3 పెట్టారు కాబట్టి నాకు తెలియదు కదా. నిజంగా నామినేషన్ ముందు తెలిసి ఉంటే స్క్రూటినీలోనే నేను అబ్జెక్షన్ చేసి ఉంటుంది కదా నాకు రాజకీయ ఉద్దేశం ఉంటే. లేదు ప్రాపర్గా లేకపోతే నేను ఇడదాకా రాను కదా. వెదర్ ఇట్ ఈజ్ ప్రాపర్ ఆర్ నాట్ యూ కెన్ ఆస్క్ లైక్ దట్ అని ఓన్లీ. అంతవరకే మీది, మీరు చూసుకోండి. నేను చెప్పిన దాంట్లో చట్టబద్ధత ఉందా లేదా, నైతికత ఉందా లేదా యూ విల్ చెక్ అండ్ ఆస్క్ మీ. అంతేగాని రాజకీయం ఏం రాజకీయం అండి? ఆ అమ్మాయి అడుగుతుంది కేవలం నాకు తండ్రి. ఎవడైనా అడగడండి, నాకేం రాజకీయం ఇందులో? నాది రాజకీయం అయిపోయింది, కంటెస్ట్ చేశావు, నేను డిఫీట్ అయ్యాను. బట్ లీగల్గా ఫ్లా ఉంది, నాకు ఆ రైట్ ఉంది, కంటెస్ట్ చేసే రైట్. ఇందులో వేర్ ఈజ్ ద పాలిటిక్స్ చెప్పండి మీరు? ఇప్పుడు నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినండి. నేను డిఫీట్ అయినటువంటి క్యాండిడేటే అంత పెద్ద సీరియస్ ఫ్లా ఆయన కంటెస్ట్లో ఉన్నప్పుడు, ఆ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు, నేను వాళ్ళకి సహాయం చేయటంలోనో దీన్ని బయటికి తీసుకురావటంలోనో తప్పుందంటారు? మీరు ధర్మంగా ఆలోచించండి చెప్పండి. నేను ఇటు వచ్చి చెప్పొద్దంటారా? విత్ ఆల్ ఎవిడెన్సెస్, నేను ఒక ప్రజాప్రతినిధిగా 2 టైమ్స్ చేసిన ఎమ్మెల్యేగా, ఒకరికెవరికో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినటువంటి విషయం ఎంతో కొంత నాకు లీగల్గా ఖచ్చితంగా సంబంధం ఉన్నటువంటి అంశం నేను బయటికి చేయటం తప్పంటారా చెప్పండి మీరు? మరి ఇంకేం చెప్తారు, ఊరుకోండి. నేనండి కంటెస్టెంటు, దే ఆర్ ద అఫీషియల్ విట్నెసెస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రతి దాని మీద వాళ్ళ సంతకం ఉందండి, ఆ అమ్మాయి సంతకం ఉంది. ఆ అమ్మాయి కూడా యంగ్ రైటర్, చట్టం గురించి నల్సర్ యూనివర్సిటీలో పేటెంట్స్లో లా చేసిన అమ్మాయి, ఎంఫార్మసీ చేసింది, ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తుంది, ఒక అద్భుతమైన పుస్తకం రాస్తే సాక్షాత్తు ఆ అమ్మాయి రాసిన పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు. వాళ్ళు నేను కలిసి వితౌట్ దేర్ ఇన్వాల్వ్మెంట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది వాళ్ళని అడగాలి కదా మీరు. నేను ఇప్పుడే, అయ్యో భలేవాళ్ళండి, ఆమె నిన్న కూడా డిస్కషన్లో ప్రసన్న గారు పార్టిసిపేట్ చేశారు. అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ అండి ఆమె, 2 రాష్ట్రాల్లో అధికార ప్రతినిధి కాటరగడ ప్రసన్న గారు. అవును, యూ కెన్ గో అండ్ ఆస్క్. ఆమె రహస్యంగా ఏం పారిపోలేదు కదా, నాకు అందుబాటులో ఉండమే. అది నేను ఎలా చెప్తానండి? నేను రమ్మని అడగదానా? చెప్పండి ధర్మం, రమ్మని చెప్పను, రావద్దని చెప్పను. అప్పుడు ఇదిగో ఆయనలాగా వస్తుంది, ఇదిగో చూసారా డెమాన్స్ట్రేషను, రాజకీయంగా అది అని అంటారు. నేను ఎంతవరకే, నాకు ఈ హక్కు ఉంది 100%. నేను అమ్మాయిని రమ్మనో రావద్దు ఖచ్చితంగా మీకు ఫేస్ చేయడానికి సిద్ధం. అది నేను ఎలా ఇన్సూరెన్స్ ఇస్తాను ఆ అమ్మాయి గురించి? నేను చెప్పిన ప్రతి మాట నిజం, చట్టపరిధిలో ఇదే. ఐ కెన్ ప్రూవ్ ఇట్ విత్ దేర్ సపోర్ట్ ఓన్లీ.